చుక్కకూర ఒక కట్టను తీసుకొని శుభ్రంగా వాష్ చేసి సన్నగా కట్ చేసుకోవాలి పాలకూరను కూడా ఒక కట్ట తీసుకొని శుభ్రంగా వాష్ చేసుకుని సన్నగా కట్ చేసుకోవాలి పాలలో తాలింపు వేసుకొని కట్ చేసుకున్న ఉల్లిపాయలు వేసి లైట్గా ఫ్రై చేసుకోవాలి ఫ్రై అయిన తర్వాత కట్ చేసుకున్న చుక్కకూరను పాలకూరను వేసి ఒక స్పూన్ పచ్చిశనగపప్పు కూడా వేసి బాగా కలబెట్టుకొని మూతబెట్టి మగ్గనివ్వాలి మగ్గిన తర్వాత తగినంత సాల్ట్ వేసి కలబెట్టి మళ్ళీ మగ్గనివ్వాలి మగ్గిన తర్వాత రెండు స్పూన్ల కారం వేసి బాగా కలిపి కూరలో ఉన్న వాటర్ అంతా మగ్గిన తర్వాత రైస్లోకి సర్వ్ చేసుకోవాలి గ్లాస్ కందిపప్పు తీసుకొని కుక్కర్లో పోసుకొని వాష్ చేసుకొని ఎసురు పోసుకోవాలి పొన్నగంటి ఆకును ముందు రోజే గిల్లుకొని రెడీ చేసుకోవాలి పొన్నగంటి ఆకుల్ని బాగా వాష్ చేసి పప్పులో వేసుకోవాలి ఒక ఉల్లిపాయ ఒక పచ్చిమిర్చి తగినంత చింతపండు తగినంత ఉప్పు తగినంత కారం వేసుకోవాలి ఒక చిటికెడు పసుపు కూడా వేసుకొని కుక్కర్లో పెట్టి ఉడికించుకోవాలి తర్వాత కలబెట్టి తాలింపు వేసుకొని కొంచెం కొత్తిమీర కూడా వేసుకొని బాగా కలబెట్టి ఒక ఐదు నిమిషాలు ఆగిన తర్వాత సర్వ్ చేసుకోవాలి